మండలి రద్దుకు సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఉత్కంఠ రేగుతోంది. ప్రధానంగా ప్రజల్లో ఈ మండలి రద్దు సాధ్యమేనా ఇప్పుడు, ఎందుకంటే గతంలో ఒకప్పుడు ఎన్టీఆర్ గారు చేశారు కాబట్టి ఇప్పుడు అదే విధంగా ఈ మండలిని రద్దు చేయబోతున్నారా, అప్పటికిప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు వచ్చింది, ఎంతవరకు సాధ్యాసాధ్యాలను పరిశీలించే పనిలో ఇప్పుడు ప్రజలు కూడా ఉన్నారు, అలాగే రాజకీయ పార్టీలు కూడా రకరకాల వెర్షన్స్ వినిపిస్తున్నాయి. కొంతమంది కుదరదు అంటున్నారు, కొంతమంది సాధ్యమే అంటున్నారు. అయితే రాజ్యాంగం ఏం చెప్తుంది, మండలి రద్దుకు సంబంధించి ఎలాంటి పాజిబిలిటీస్ ఉన్నాయనేది మనకు అందిన ఒక ప్రాథమిక సమాచారం ఆధారంగా కనుక చూస్తే, వాస్తవానికి ఒక రాష్ట్రంలో శాసనమండలిని ఏర్పాటు చేయడం లేదంటే ఏర్పాటు చేయకపోవడం అనేది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశం. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ రాష్ట్రంలో లేని మండలిని ఏర్పాటు చేయాలన్నా లేదంటే ఉన్న మండలిని తీసేయాలన్నా ఖచ్చితంగా కేంద్రంతో అయితే మాట్లాడాలి, కేంద్రం ఒక మాట అడిగి దా కేంద్రం సాయంతో పూర్తి చేయాలి. ఓకే, ఆ సాయం ఏంటి అలాగని ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా. రాష్ట్ర అసెంబ్లీలో మండలిని ఏర్పాటు చేయాలన్నా లేదంటే రద్దు చేయాలన్నా ఖచ్చితంగా ఒక తీర్మానాన్ని అయితే ప్రవేశపెట్టాలి. తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించి అలాగే సభలో ఉన్న వారిలో ఒక మూడింతలు లేదంటే అంటే సభలో ఒక మూడింటిలో ఒక రెండింతల మెజార్టీ, ఖచ్చితంగా రెండింతల మెజార్టీ రావాల్సి ఉంటుంది. అంటే సభలో ఉన్న వాళ్ళల్లో సంఖ్యలో 3 పార్ట్స్కి డివైడ్ చేస్తే కనుక ఒక మేజర్ వర్గం ఒక రెండింతలు సపోర్ట్ ఉండాలన్నమాట. ఉంటే ఖచ్చితంగా ఆ బిల్లు పాస్ అయిపోతుంది, ఆ తీర్మానం ఆమోదం పొందిపోద్ది. అలా తీర్మానం చేసిన తర్వాత ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలి. కేంద్రం దాన్ని పరిశీలించి అక్కడ పంపించిన తర్వాత అక్కడ కూడా కేంద్ర మంత్రివర్గంలో ఒక చర్చ జరిపిన తర్వాత కేంద్రం తదుపరి నిర్ణయాన్ని తీసుకుంటుంది. అప్పుడు ఎప్పుడైతే అక్కడ ఓకే అయ్యిందో, ఓకే అయిన తర్వాత దాన్ని పార్లమెంట్లో బిల్లు కింద పెట్టి అప్పుడు పార్లమెంట్లో ఉభయ సభలు కూడా ఎగువ దిగువ సభలు కూడా ఆమోదం పొందాలి. ఆమోదం పొందిన తర్వాత అప్పుడు మండలిని ఏర్పాటు చేయాలా లేదంటే ఉన్నదాన్ని తీసేయాలా అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఒక తీసేందుకు కానీ కొత్త మండలిని ఏర్పాటు చేయడానికి కానీ ఒక సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మండలిని రద్దు చేసినా ఇదే ప్రాసెస్, రేపొద్దున భవిష్యత్తులో రద్దు చేసిన దాన్ని మళ్ళీ ఏర్పాటు చేయాలన్నా కూడా సేమ్ ప్రాసెస్. ఇందులో విధానాల్లో ఎలాంటి తేడా ఉండదు. ఇది రాష్ట్ర పరంగా తీసుకున్న నిర్ణయం. అయితే ఇందులో రాజ్యాంగబద్ధంగా ఎలాంటి పాజిబిలిటీస్ ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుంటే కనుక, ఆ ప్రొసీజర్ ఏంటి, అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది దీనికి సంబంధించి అనేది చూసుకుంటే కనుక, ఒక రాష్ట్రంలో కొత్తగా ఒక మండలిని ఏర్పాటు చేయాలి అంటే ఏర్పాటు చేయాలన్నా లేదంటే ఇప్పటికే ఉన్న మండలిని రద్దు చేయాలన్నా రాజ్యాంగంలోని 169 ఆర్టికల్ 169 అనే ఒక అధికరణకు లోబడే ఏదైనా చేయాలి. 169కు విరుద్ధంగా మండలి ఏర్పాటు లేదంటే మండలి రద్దు అనే చేయడానికి వీలుండదు. మండలి ఏర్పాటు లేదా రద్దుపై అసెంబ్లీ తీర్మానం మాత్రమే చేయగలుగుతుంది, అంతకుమించి ఏం లేదు. అంటే మేము మండలి రద్దు చేయబోతున్నాం, ఇంత మెజార్టీ మండలి రద్దుకు అనుకూలించింది అని ఒక తీర్మానం చేసి కేంద్రానికి మాత్రమే పంపగలుగుతుంది, అక్కడితో రాష్ట్ర ప్రభుత్వం పాట అయిపోద్ది. అయితే ఈ రాజ్యాంగం కూడా ఇదే చెప్తుంది, ఒకవేళ తర్వాత పార్లమెంట్లో బిల్లు ఏదైతే పాస్ అవుతుందో పార్లమెంట్లో జరిగే బిల్లు ద్వారానే మండలి రద్దా లేదంటే మళ్ళీ కొత్త మండలి ఏర్పాటు అనేది సాధ్యమవుతుంది అనేది రాజ్యాంగం కూడా చాలా క్లియర్గా చెప్తుంది. అది కూడా 169వ అధికరణ లోబడే జరగాలి ఏదైనా అనేది. సో ఇదంతా చూసినప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మండలి రద్దు చేయగలదని చెప్పి జగన్ గారు భావిస్తే సరిపోద్దా లేదా అంటే తీర్మానం చేయడం వరకు సరిపోతుంది, ఇంకా పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వడం, ఆ బిల్లు పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందడం, ఆ తర్వాత గెజిట్ నోటిఫై అవ్వడం ఇదంతా ఉంటుంది, దాని ద్వారా జరుగుద్దు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రద్దు చేయాలి మండలిని అంటే ఖచ్చితంగా కేంద్ర సర్కారుని, ప్రధానంగా మోడీ సర్కారుని ఒప్పించగలగాలి. ఈ ప్రొసీజర్ అంతా చేయాలి అంటే ఖచ్చితంగా మోడీ అనుమతి కావాలి. అది మరి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యం అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఇక్కడ ప్రశ్న. మొత్తం మీద ఇది మండలి రద్దుకు సంబంధించి సాధ్యాసాధ్యాలు, రాజ్యాంగంలో ఏం చెప్తుంది అనేది ఇది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.